వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు అనంతరం నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే టీడీపీ నాయకులు కందుల సత్యనారాయణ ఉండ్రాజవరం మండలం పెరవలి మండలంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. मैडम गारु निजकवर्ग प्रजल नमस्क इकड़की पत्रिका विलेकर् अलगे मन निडदवोल निजकवर्ग नायक कार्यकर्ता अभिमान अट्लागे एंटी रामाराव गारी अभिमानुल अंदरिकी पेरु पेरुन ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटाम. ई रोजु मनंदरि अन्न नट साम्राट् नंदमूरि तारक रामाराव गारु वारु 27वा वर्धंति संदर्भंगा मन निडदवोलु पट्टणंलो वारिकी मनंदरं कूडा घनंगा निवाळुलु अर्पिंचुकुंटाम अन्नाम. नन्नमूरी तारक रामाराव गारी ओक विशिष्टता विशेष मन निवा प्रति सारे आलोचे मन कला कला क्रीस्त पूर्व क्रीस्त शकमस्टा अट्लागे प्रजास्वाम्य प्रजल की स्वतंत्रा प्रजास्वाम्य స్వతంత్రాన్ని రాజకీయాల్లో ఎవరైనా అనుకుంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తోటి ఒక శకం ప్రారంభమైంది. అంతకు ముందు ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు అంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ముందు చేస్తా అలాగా కనిపించి పాసన అయిపోయేవారు. అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత మరి పాలనలో పూర్తి దీనికి ప్రతి ప్రజా ప్రతినిధి కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఉండాలి ప్రతి కానుక పంపించే వాళ్ళం. ఎందుకో నిన్న కాక మొన్న క్రిస్మస్ జరిగింది నూతన సంవత్సరం వచ్చింది సంక్రాంతి జరిగింది అంతకు ముందు రంజాన్ జరిగింది రంజాన్ కానుకలు ఇచ్చేవాళ్ళం తోఫాలు ఇచ్చేవాళ్ళం రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం అలాగే వీటన్నిటికి సంక్రాంతి కానుక లేకపోతే मन की क्रिस्मस इवेदी कष्ट आ क्षण प्रजल मध्य निेवादा आय अंटी रामाराव गारी स्फूर्ति आये सदेश आये माट सामजमे देवालय प्रजले देवुड़ इवा डबे मुख्यम का अधिकार प्रति इंटी कड़ी अवसरमे अधिकार अंत बाध्यता मनमे प्रजल की कष्ट प्रजल दी कन नायक चंद्रबाबु इवन्नी जरगटानिकी एवरय्या सहकारं मन नायक मन नारा चंद्रबाबु नायडु गारु आवेळ 2015 అధికారం వస్తే రాష్ట్రం మొత్తం మీద చాలా జిల్లాలు ఉన్నాయి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి 170 నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్ వేలు వెన్నులో పెట్టి దేశ చరిత్రలో
ముఖ్యమంత్రి 18 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు అంటే అది ఒక నడవోల నియోజకవర్గంలో చూసుకోండి. అది మన నియోజకవర్గం పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం చాలా మంది చాలా రకాలుగా దుష్ప్రచారాలు చేయొచ్చు, లేకపోతే ఆశామాసీలు చేయొచ్చు. మనం ఇవన్నీ మీరు ఎవ్వరూ ఏం పట్టించుకోవద్దు. నిశ్చలమైనటువంటి మనస్తత్వంతోటి మనస్సుతోటి మీరందరూ స్థిరమైనటువంటి అభిప్రాయంతో గట్టిగా ఉండండి. మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎవరైనా కూనీ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కూనీ కాదు, మీరే కూనీ అవుతారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా నాయకుడు మనకి నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కరిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, అలాగే మన నిడదవోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అట్లాగే ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మనందరి అన్న నట సామ్రాట్ నందమూరి తారక రామారావు గారు, వారు 27వ వర్ధంతి సందర్భంగా మన నిడదవోలు పట్టణంలో వారికి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఏంటి నందమూరి తారక రామారావు గారి యొక్క విశిష్టత విశేషం? అంతకు ముందు ఎమ్మెల్యేలంటే ప్రజాప్రతినిధులంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ముందు జస్ట్ అలాగా కనిపించి పాసాన్ అయిపోయేవారు. అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మరి పాలనలో పూర్తి దీన్ని తీసుకొచ్చి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి అండగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి కానీ ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తింటానికి, ప్రతి పేదవాడికి నీడ అనేటటువంటి ఉద్దేశంతో హెడ్కో సంస్థ ద్వారా గృహాలు నిర్మించి, అట్లాగే రైతాంగానికి నీరు విద్యుత్ ఉందో ఆవేళ 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చి రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకుని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వ్యవసాయంలో ఎవరైనా ఉన్నారంటే అది మన అన్న ఎన్టీ రామారావు గారు. అదే కాదు, కూడు గుడ్డ అంటూ అన్ని రకాలుగా సమానత్వం తీసుకురావడం, దాంతోపాటు మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమానమైన వాటా కల్పించినటువంటి వాడు మన అన్న ఎన్టీ రామారావు గారి వాళ్ళ మన సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. మా నాయకుడు మనకి ఆరాధ్యుడు క్రీస్తు శేషుడు నందమూరి తారక రామారావు గారి ఆత్మ శాంతి కోసం ఆయన ఆశయాలైతే ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ కూడా 100% అమలు చేయటానికి ఈ నియోజకవర్గంలో మనం అందరం పనిచేద్దాం. అప్పుడే ఆయనకి మనం అందించినటువంటి ఘనమైన నివాళిగా దీన్ని పేర్కొంటామని చెప్పి మీకందరికీ కూడా మనవి చేస్తూ అక్కడ పేషెంట్లందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అది చూసుకుని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వ్యవసాయంలో ఎవరైనా ఉన్నారంటే అది మన అన్న ఎన్టీ రామారావు గారు. అదే కాదు, కూడు గుడ్డ అంటూ అన్ని రకాలుగా సమానత్వం తీసుకురావడం, దాంతోపాటు మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమానమైన వాటా కల్పించినటువంటి వాడు మన అన్న ఎన్టీ రామారావు గారి వేళ మహిళలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, అందరం గుర్తు చేసుకోవాలి. సమానత్వం తీసుకురావటం, కిలో 2 రూపాయల పథకం తీసుకురావటం అదే కాదు, ఎస్సీ రిజర్వేషన్స్ ఇంకోటి ఉండే తప్ప బీసీ రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ లేవు. బీసీ వర్గాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి,
విద్యలో గాని ఉద్యోగాల్లో గాని బీసీలందరికీ కూడా అవకాశం కల్పించాలని అవల ఒక రివల్యూషన్ తీసుకొచ్చి బీసీలందరికీ రిజర్వేషన్ కల్పించడం వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఆదుకొని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అన్న ఎంటి రామారావు అంతే కాదు అవల గృహాలు నిర్మించడం అంటే అంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు చూస్తే తాటాకులు బొంగులు ఇచ్చి గృహ నిర్మాణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పట్లో అది ఉండేది తాటాకులు బొంగులు ఇవ్వటం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర తీసేసుకోవటం పక్క ఊరికి మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ పుట్టడం తీసుకొని మళ్ళీ పెట్టడం అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే శాశ్వత గృహ నిర్మాణం అన్నది కల్పించి అలాగే హడ్కో సంస్థ ద్వారా సుమారుగా 7600 72000 ఎంత ఉంది కొంత హడ్కో సంస్థ ద్వారా రుణం తీసుకుని ప్రభుత్వం ద్వారా ఆ సబ్సిడీ ఇచ్చి గృహాలని నిర్మించి దేశంలోనే ఆదర్శంగా అందరూ పాటించేటటువంటి విధంగా అంతకుముందు ఎక్కడ దేశంలో లేదు మనం మొదలుపెట్టిన తర్వాత నల్లగా ఒక్కొక్కరు మనల్ని కాపీ చేశారు ఆయన ఒక్కటే నమ్ముతూ ఉంటాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు చాలా మంది బాబాలను స్వామీజీలను ఇంకోళ్ళను నమ్ముతూ ఉంటారు ఆయన ఎక్కడ నమ్మల విశ్వసించల ఆయన విశ్వసించింది సమాజాన్ని అంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యతని ఆయన ఆ రకమైనటువంటి శ్లోకంలో తెలియజేయటం కాదు 100% అమలు చేసినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు మన నిడదవోలు నియోజకవర్గం కోసం అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి మన వంతు మనం కృషి చేసుకున్నాం మరింత తాజా సమాచారం కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి